దీపావళి అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పటాకులే. వెలుగుల దీపావళి ఎన్ని అందాల్ని తీసుకొస్తుందో, క్రాకర్స్ కాల్చడంలో జాగ్రత్త లేకపోతే అంతే విషాదం నింపుతుంది. ప్రమాదం జరిగాక బాధపడడం కన్నా ముందే తగిన జాగ్రత్తలు పాటించాలని డాక్టర్స్ అలాగే ఫైర్ సేఫ్టీ అధికారులు సూచిస్తూ ఉన్నారు. అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా పటాకులు అమ్మితే చర్యలు తీసుకుంటామని షాపుల యజమానులు హెచ్చరిస్తున్నారు. దీపావళి కాంతులు, టపాసుల మూత, చిచ్చుబుడ్డి వెలుగులు పండగ పూట చిన్నపిల్లల ముఖంలో ఎంత ఆనందం నింపుతాయో, తేడా వస్తే అంతే విషాదాన్ని మిగిల్చుతాయి. టపాసులు కాల్చడంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే టపాసులు కాల్చేటప్పుడు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. దీపావళి రోజు వచ్చే శబ్ద వాయు కాలుష్యంతో పర్యావరణ పరిరక్షణపై దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో సుప్రీంకోర్టు క్రాకర్స్ విషయంలో కొన్ని ఆంక్షలు విధించింది. ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ మాత్రం తాము అనుమతులు ఇచ్చిన వారే క్రాకర్స్ అమ్మాలని చెప్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ సంవత్సరం నియర్లీ హైదరాబాద్ లో ఒక 1900 అరౌండ్ ఉంటే, మా జ్యూరిస్డిక్షన్ లో ఒక 150 వరకు వచ్చినాయి ఇప్పటికీ. అందులో నియర్లీ ఒక 10 వరకు రిజెక్ట్ చేసినాం. ఏంటంటే ప్లేసెస్, ప్రిమిసెస్ ప్రాపర్గా లేకపోవడం, మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అండ్ ల్యాండ్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ మిగతా సేఫ్టీ మెజర్స్ రీచ్ కాకపోవడం వలన రిజెక్ట్ చేయడం జరిగింది. క్రాకర్స్ షాప్ నిర్వాహకులు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ఒకే ఏరియాలో వరుసగా 100 షాప్స్ కంటే ఎక్కువ పెట్టరాదు. షాప్కి 3 మీటర్ల గ్యాప్ తప్పనిసరిగా ఉండాలంటున్నారు. షాప్ నిర్వాహకులు 2 డ్రమ్ముల వాటర్, మడ్ బ్యాగ్స్ తో పాటు ఫైర్ సేఫ్టీ పరికరాలు అందుబాటులో పెట్టుకోవాలంటున్నారు. ఇనిషియల్ గా ఒక్కొక్క షాపు ఒక షాప్కి 3 మీటర్స్ గ్యాప్ ఉండాలి. అలాగే దాంతోపాటు ఒక 100 షాపులు ఒక రో లాగా ఉండడం మినిమం అంతకన్నా ఎక్కువ పెట్టడానికి పర్మిసిబుల్ లేదు. అదేవిధంగా ఒక షాపు తీసుకున్నట్టయితే మేము జనరల్గా మినిమం ఇన్సిస్ట్ చేసేది ఏంటంటే, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైర్ సేఫ్టీ సంబంధించి 200 లీటర్స్ వర్త్ 2 బ్యారెల్స్ పెడతాం. ఈ పక్క ఒకటి ఆ పక్క పెట్టిస్తాం. అండ్ 2 5 కేజీ వర్త్ డీసీపీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అండ్ 6 బకెట్స్ ఆఫ్ ఫైర్ బకెట్స్, దాంట్లో 3 బకెట్స్ ఆఫ్ శాండ్, 3 బకెట్స్ ఆఫ్ వాటర్ ఒక హ్యాంగ్ చేసి ఉండాలి. దీపావళి రోజు క్రాకర్స్ కాల్చడంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. క్రాకర్స్ కాల్చేటప్పుడు కళ్లకు అద్దాలు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచిస్తున్నారు. క్రాకర్స్ నుంచి వచ్చే స్పార్క్స్ కంటిలో పడితే చూపు పోయే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. టపాకాయలు కాల్చడంలో కొన్ని ప్రమాదాలు ఏ రకంగా ఉంటాయంటే, మనం బాణసంచ కాల్చినప్పుడు వచ్చే పొగ వల్ల, ఫస్ట్ ఆ పొగకి ఎక్స్పోజ్ అయినప్పుడు కళ్ళు విపరీతంగా మండటం, ఆ మండినప్పుడు ఎమ్మటే రిఫ్లెక్స్ యాక్షన్ ఏంటంటే మనం కళ్ళని ఇలా నలపడం, ఆ నలిపినప్పుడు ఆ సున్నితమైన పొరలు చిరిగిపోవడం, అప్పుడు ఇన్ఫెక్షన్కి అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. 80%లో ఈ రాకెట్స్ కాల్చినప్పుడు మనం పైకి చూసినప్పుడు అవి ఎంతో పెద్ద స్పీడ్ వెలాసిటీ తోటి వస్తాయి కదా, అవి కన్ను మీద లోపలికి చొచ్చుకొని పోయి కూడా పొర లోపలంతా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటిలో ఈ కారణంగా వచ్చే ఈ ట్రామా తోటి చాలా వరకు బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే కంటి చూపుని శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉంటుంది. టపాసులు కాల్చినప్పుడు చెవిలో దూది పెట్టుకోవడంతో పాటు టపాసులు కాల్చాక చేతులను సబ్బుతో కడుక్కోవాలని సూచిస్తున్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుతున్నారు.